హాయ్ అండి అందరికీ. ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రీన్ వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలనేది, రోటి పచ్చడి అండి ఇది, ఎలా తయారు చేయాలి ఏంటనేది నేను వివరంగా చెప్తాను. ఇది మన గార్డెన్లో కోసుకున్న వంకాయలండి. ఈ గ్రీన్ వంకాయలతో నేను రోటి పచ్చడి అయితే తయారు చేశాను. ఆ రోటి పచ్చడి తయారు చేసిన విధానం అదంతా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలి నేను ఒకసారి చూపిస్తాను. ఈ గ్రీన్ వంకాయతో చేసిన చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క 1 లైక్ ఇవ్వండి, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనం ఏ వీడియో చేసినా లైక్ ఇచ్చారనుకోండి, మనకేంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిగోండి గ్రీన్ వంకాయల్ని ఇలా కట్ చేసేసుకొని మన వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే కండరు రాకుండా ఉంటుంది. అలా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము, టమాటో కూడా ఒకటి తీసుకొని వేసుకున్నాము అన్నమాట. 1 పావు కేజీ వంకాయలకి 1 టమాటో వేసుకుంటే ఏంటంటే అది పుల్లదనం ఇచ్చి వంకాయ పచ్చడి కండరు లేకుండా కూడా ఉంటుంది. టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ అది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. వంకాయ పచ్చడిలో కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. అవన్నీ ఒకసారి కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం పచ్చిమిర్చి, టమాటో, వంకాయలు వేసుకొని చక్కగా మగ్గే వరకు వేయించుకోవాలి. దాంట్లో 1 చిన్న నిమ్మకాయ, ఎంత చింతపండు కూడా వేసుకున్నాను, కొంచెము చింతపండు వేసుకొని ఇదిగోండి ఇలా రోట్లో వేసుకొని అన్నీ చక్కగా దంచుకున్నామండి. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసేసి దంచుకుని చక్క మెత్తగా నలిగే వరకు రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పనిమాల రోట్లు అయితే చేసుకున్నాము. మామూలుగా మనం మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ అంత బాగుండదు. ఇది రోట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది, నూరేసుకొని చక్కగా కొంచెం తాలింపు వేసేసుకుంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆ వంకాయ పచ్చడి దాంట్లో వేసేసుకొని చూసారు కదా మంచిగా వంకాయ పచ్చడి మా తోటలో కోసుకున్న వంకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా వంకాయ పచ్చడి మా తోటలో కోసుకున్న వంకాయలతోటి వంకాయల పచ్చడి చేసుకున్నామండి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది.